వైసీపీ నాయకుల వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్న పరమనేరు పట్టణానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మకు శాంతి చేకూరాలని ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రకాశం జిల్లా కందులాపురం సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ సోడా వ్యాపారం చేసే కూతురు బ్రహ్మాండంగా చదువుతుందనుకునే తండ్రికి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందనే వార్తతో ఆయన హృదయం దహించి వేసిందని అన్నారు. రాత్రి 2 గంటలకు ఎవర్ని కాపాడటానికి పోలీసులు మృతురాలి ఇంట్లో దూరి తన మరణ వాంగ్మూలం ఎత్తుకుని వెళ్లారని, రావాలి జగన్, కావాలి జగన్ అంటే ఇదేనేమో, పూజితా నాన్న ఎవరు, ప్రిన్సిపాల్కి ఏమని ఆదేశించాడు, ఈ కోణంలో విచారణ చేపడితేనే నిజాలు బయటకు వస్తాయని మైనారిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి మృతురాలి ఇంటికి వెళ్లి సోదాలు చేసింది ఎవరని, నిజాలు బయటకు రావాలని, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చట్టపరంగా శిక్షించాలని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంబం మండల అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాసరావు, కమర్ బాషా, కేతం శ్రీను, తోట శ్రీను, గోన చెన్నకేశవులు, ఖాదర్ హుస్సేన్, సిరివేళ్ల రవికుమార్, మజీద్ దాదా, సయ్యద్ గౌస్, నాగూర్, ముజాహిద్, బషీర్, రజియుల్లా, ఖాదర్, నవాజ్, కరీముల్లా, ఇబ్రహీం, జూనియర్ గౌస్, అక్రమ్, కాసిం, ఇర్ఫాన్, సయ్యద్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఇద్దూర్ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో జరిగిన విద్యార్థి ఇస్బా హత్యకు కారకులైన వాళ్ళని వెంటనే శిక్షించాలని రాష్ట్ర మైనారిటీ తరఫు నుంచి ఖమ్మం టీడీ తరఫున మైనారిటీ తరఫున మేము కోరుతున్నాము. నమస్కారం. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం ఖమ్మం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే చిత్తూరు జిల్లా పొలమనేరులో జరిగినటువంటి మైనార్టీ విద్యార్థిని మిస్బా పై జరిగినటువంటి ఆత్మహత్యకు పాల్పడి ఆత్మహత్యకు కారకులైనటువంటి వారి మీద ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మైనార్టీలపై ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ మైనార్టీలకు ఎటువంటి సంక్షేమ పథకాలను అందించకపోగా మైనార్టీలపై నిత్య కృతంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న తీసుకుంటే మా నియోజక కనిగిని నియోజకవర్గంలో కూడా ఐటీడీపీ ఒక కార్యకర్తపై విచక్షణ రహితంగా వైసీపీ గుండాలు దాడి చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతిరోజు నిత్యకృతంగా మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు ఏ స్థాయికి వెళ్లాయంటే ఆఖరికి చదువుకునే విద్యార్థులని కూడా చూడకుండా ఈ వైసీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఇటువంటి సంస్కృతికి పాల్పడడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితులు ఈ ప్రభుత్వం తీసుకొని వస్తా ఉందంటే అతిశయోక్తి కాదు. ఎవరైతే పొలమనేరులో విద్యార్థినిపై చేసినటువంటి ఘటనకు బాధ్యులు వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారిని శిక్షించాలి, అధికారులు కూడా వారిని శిక్షించి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ రకమైనటువంటి ఘటనలు పునరావృతం చేయకుండా చూడాలని ఈ సందర్భంగా మేము ఖమ్మం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.